హలో అండి ఈరోజు గోధుమ పిండితో సూపర్గా టేస్టీగా అట్లు వేసుకునే విధానం చూద్దామండి అంతకన్నా ముందు రచనశ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అనిపిస్తే షేర్ చేయండి నేను ఎప్పుడు మంచి మంచి వీడియోలు ప్రిపేర్ చేయడానికే చూస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసులు గోధుమ పిండి వేసేసేయండి అలాగే అందులో గ్లాసులో సగము వరిపిండి వేసేసేయండి జీలకర్ర ఒక స్పూండు సాల్ట్ ఒక స్పూండు వేసేసేయండి ఏమో తరిగిన కరివేపాకు ఈ తరిగిన క్యారెట్టు చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లము చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు అన్నీ వేసేసేసేయండి అందులోని వేసేసి బాగా కలిపేసేయండి ఆ తర్వాత వాటర్ వేసేసి కూడా బాగా కలిపేసేయండి ఇదిగోండి అట్టుకి ఎలా ఉంటే బాగుంటుందో ఆ విధంగా కొంచెం వాటర్ పట్టుతుంది వేసేసి ఇలాగా రెడీ చేసేసుకోండి పొయ్యి మీద పెనం పెట్టేసి పొయ్యి వెలిగించేసేయండి ముందుగా మాత్రం ఫస్ట్ అట్టుకి కాస్త ఆయిల్ రాయాలండి రాసేసి కాస్త వేడి ఇవ్వనివ్వాలి వేడవ్వకుండా వేసేస్తే అట్టు రాదు వేడైన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవడమే ఇదేంటంటే స్టార్టింగ్ మనం సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని కాలిన తర్వాత అప్పుడు హై హైలో పెట్టుకొని మంట అప్పుడు మళ్ళీ తీసుకున్నామంటే మనకి చాలా బాగా వస్తాయండి అట్లు చూడండి చాలా బాగున్నాయి కదా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇది అల్లం పచ్చడికి చాలా బాగుంటుంది అలాగే ఏదైనా ఇంట్లో ఉన్న ఆవకాయలు పళ్ళు దేనితోటైనా బాగానే ఉంటుంది పలానా చట్నీ అనే ఉండదు ఉట్టినొట్ని కూడా చాలా బాగుంటాయండి ఈ అట్లు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి